ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ ఆదివారము. జ్ఞానము తనను వెతుకు వారికి దొరుకును. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞానగ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు. జ్ఞానము కాంతితో ప్రవేశించునే కాని కొడిగట్టదు. తనను ప్రేమించు వారికి అది సులువుగానే లభించును. తనను వెతుకు వారికి అది సులువుగానే దొరుకును. తనను అభిలషించు వారికది వెంటనే సాక్షాత్కరించును. పెందల కడనే లేచి జ్ఞానము కొరకు గాలించినచో తిప్పలుండవు. అది తనంటతో తానే వచ్చి మీ తలుపు చెంత కూర్చుండును. జ్ఞానము గూర్చి ఆలోచించినను పరిపూర్ణమైన విఘ్నత కలుగును. దాని కొరకు గాలించినచో చిత్తశాంతి లభించును. విజ్ఞానమే తనకు తగిన వారి కొరకు వెతుకుచుండును. దయతో వారు రోజువారి పనులలో వారికి సాక్షాత్కరించును. వారి ఆలోచనలన్నింటను వారికి ప్రత్యక్షమగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా దేవుడైన ప్రభు, నా ఆత్మము నీ కొరకు దప్పిక కొనుచున్నది. యేసుతో పాటు ఆయన ఎందలి విశ్వాసముతో మరణించిన వారిని కూడా దేవుడు వెంటబెట్టుకొని వచ్చును. 2వ పట్టణము పునిత చిన్నప్ప గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనం వరకు. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారింపబడకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలయునని మా కోరిక. యేసు మరణించి పునరుత్థానము చెందనేని మనము విశ్వసింతుము. కనుక యేసుతో పాటు ఆయన ఎందలి విశ్వాసముతో మరణించిన వారిని కూడా దేవుడు వెంటబెట్టుకొని వచ్చునని మనము విశ్వసింతుము. ఏలయన, మేము మీకు చెప్పెడు ప్రభువు బోధన ఇది. ప్రభువు వచ్చడి దినము వరకు సజీవులమై ఉండు మనము, మరణించిన వారి కంటే ముందు పోము. ఆజ్ఞారావమును, ప్రధాన దేవదూత పిలుపును, దేవుని భాకాధ్వనియును అచట ఉండును. అప్పుడు ప్రభువే స్వయముగా పరలోకము నుండి దిగివచ్చును. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారు ముందు పునరుత్థానమును పొందుదురు. పిమ్మట అప్పటికి సజీవులై ఉన్నవారు ప్రభువును వాయుమండలమున కలుసుకొనుటకు వారితో పాటు మేఘములపై కొనిపోబడుదురు. కనుక మనము సదా ప్రభువుతోడనే ఉందము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 25వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునకు స్వాగతమీయ ఎదురేగిరి. అందు 5గురు వివేకవతులు, మరి 5గురు అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలు నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి.
అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకీయుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకు మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగానున్న వారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు, తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు. ఏలైనా ఆ దినమును ఆ గడియను మీరెరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.